మునుగోడు ఉప ఎన్నికలపై రౌండ్ రౌండ్కు ఫలితాలు తారుమారవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ నుండి మునుగోడు ప్రచారానికి వెళ్ళిన టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. అందులో భాగంగానే మనతో పాటు మాట్లాడటానికి కరీంనగర్ మైనార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు షాద్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం, ఇదే ట్రెండ్ చివరి వరకు కొనసాగుతుందా? చెప్పండి షాద్ గారు, ఇదే ట్రెండ్ క్షణక్షణము రౌండ్ రౌండ్కి ఫలితాలు తారుమారవుతున్నాయి, హోరాహోరీగా ఉంది. అంటే మీరు అక్కడి ప్రచారానికి వెళ్ళి వచ్చారు కదా, అక్కడ మీకు టీఆర్ఎస్ ఇదే ట్రెండ్ చివరి రౌండ్ వరకు కొనసాగి విజయం సాధిస్తుందని మీకు ధీమా ఉందా? 100% అండి. చౌటుప్పల్ అనే మండలంలో బీజేపీకి కొంచెం బలం ఉంది, అది మేము కూడా అప్పుడు అబ్జర్వ్ చేస్తున్నామండి. ఆ చౌటుప్పల్లోనే టీఆర్ఎస్కి మంచి మెజార్టీ వచ్చింది. మిగతా మండలాలతో కంపేర్ టు చౌటుప్పల్కి కొంత బీజేపీ ఉన్నది, బీజేపీ కొంచెం బలం ఉన్నది, కొంచెం బలం ఉంది. అక్కడనే మన టీఆర్ఎస్లో మంచి లీడింగ్ వచ్చింది. మిగతా మండలాలు కూడా ఉన్నాయి, ప్రజల నుండి మనకు మంచి స్పందన ఉంది. మా పథకాలన్నీ ప్రజలకు లాభపడాయి. మా సీఎం కేసీఆర్ గారి మీద మరియు మా మంత్రుల మీద, ఈవెందో జగదీష్ రెడ్డి గారి మీద కూడా అక్కడ చౌటు అక్కడ మునుగోడు ప్రజలకు నమ్మకం ఉంది. 100% టీఆర్ఎస్ గెలుస్తుందండి. ఈ ఓరావోరీ అయితే నడుస్తుంది, కానీ మంచి మెజార్టీతో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని మాకు ధీమా ఉందండి. జయ తెలంగాణ. షాద్ గారు అంటున్నారు, ఇదే ట్రెండ్ కూడా చివరి వరకు కొనసాగి టీఆర్ఎస్ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పేసి ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ వినోద్తో మోయిన్, పబ్లిక్ టీవీ, కరీంనగర్.